మహిళా రక్షణలో షీ టీమ్స్ దూసుకుపోతున్నాయని జిల్లా ఎస్పీ కే అపూర్వరావు తెలిపారు. నల్గొండ జిల్లా పరిధిలో ఆగస్టు నెలలో మొత్తం 23 ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత మహిళల రక్షణకి పెద్దపీట వేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఆశయాలకు నిలవెత్తు సాక్ష్యంగా నిలుస్తూ మహిళల రక్షణలో యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపాయని, షీటిమ్స్ పోలీస్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ మన్ననలు అందుకుంటున్నాయని, నల్గొండ షీటిమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకి రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీటిమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయని, మహిళల సమస్యలపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు నల్గొండ జిల్లా షీటిమ్ నెంబర్ 8712670235, శ్రీమతి కె అపూర్వారావు ఐపీఎస్ జిల్లా ఎస్పి 8712670200, శ్రీ కెఆర్కే ప్రసాదరావు అదనపు ఎస్పి 8712670201, ఆర్ గోపి సిఐ ఆఫ్ పోలీస్ షీటిమ్స్ 8712596748 నెంబర్లకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, నల్గొండ షీటిమ్స్ పోలీస్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తూ మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆకతాయిల ఆట కట్టిస్తూ మహిళల్లో ధైర్యాన్ని నింపుతూ వారిలో చైతన్యాన్ని అవగాహన కల్పిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. ఆగస్టు నెలలో కొన్ని కేసుల వివరాలు ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఆమెకి మాయమాటలు చెప్పి ఆమె ఫోటోలు తీసుకొని ఇబ్బంది పెట్టుచు వేధిస్తుండగా షీటిమ్కి ఫిర్యాదు ఇచ్చారని, ఈ ఫిర్యాదు విషయంలో షీటిమ్ పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి పిలిపించి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా చేసి ఫోటోలు పూర్తిగా డిలీట్ చేయించారని, ఒక ఆకతాయి అమ్మాయి వెంటపడి వేధిస్తుండగా ఆమె అతని బాధ భరించలేక షీటిమ్కి ఫిర్యాదు ఇచ్చారని, ఈ ఫిర్యాదు విషయంలో షీటిమ్ పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి పిలిచి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా చేసి కేసు పెట్టనైందని, ఇద్దరు అబ్బాయిలు నల్గొండ పట్టణంలో అమ్మాయిల వెంట పడి వేధిస్తుండగా వారు షీటిమ్కి ఫిర్యాదు ఇచ్చారని, ఫిర్యాదు విషయంలో షీటిమ్ పోలీసులు మాటు వేసి వారిని పట్టుకొని కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా చేసి వారిపై పోస్కో కేసు రిజిస్టర్ చేయించి జైలుకు పంపనైందని, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మైనర్ బాలికలపై మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నా మీరు మొదటగానే మాకు తెలియపరిస్తే మీకు ఇబ్బంది లేకుండా చూడగలమని, మీరు చెప్పకుండా భయపడుతూ ఉంటే సమస్య పరిష్కారం కాదు ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఒక ఫోన్ కాల్ చేసి చెప్పగలరని తెలిపారు. అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు, వాట్సాప్ ఫోటోల్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి వాటిని ఆ అమ్మాయికి పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్ట్ చేయాలని సూచించారు. అదేవిధంగా పోస్ట్ చేసే ఫోటోలు ప్రైవసీల్లో ఉండేలా చూసుకోవాలని, సామాజిక మాధ్యమాలలో తెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఎత్తవద్దని సూచిస్తున్నారు. ఆగస్టు నెలలో వచ్చిన ఫిర్యాదులు FIR 1, పెట్టి కేసెస్ 27, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 52, కౌన్సిలింగ్ 33 మందికి ఇవ్వనైందని, రెడ్ హ్యాండెడ్గా 10 మందిని పట్టుకోనైందని తెలిపారు.